ఒక యువతిని ముగ్గురు యువకుల నయవంచనలో మోసపోయిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటు చేసుకుంది. పార్వతీపురానికి చెందిన యువతి ప్రేమ పేరుతో నయవంచన చేసి ఆశ్లీల చిత్రాలు యువతి వద్ద నుంచి సేకరించిన వాసుదేవరావు పెళ్లి చేసుకోమని అడిగితే తన ఫోటోలు బహిరంగం చేస్తానని బెదిరింపులు పాల్పడ్డాడు. గత కొన్ని సంవత్సరాలుగా యువతిని లోబర్చుకునే యువకులు మోసపోయిన యువతి పెళ్లి సంబంధం రావడంతో గమనించిన మోసగాళ్లు పెళ్లి కొడుకు తండ్రికి చారవాణిలో యువతి ఆశ్లీల చిత్రాలను పంపించవేశాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యువతిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం సర్కిల్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు మోసగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1 నిందితుడుగా వాసుదేవరావు, A2 నిందితుడుగా సంజీవ్, A3 నిందితుడుగా శివకుమార్లపై కేసు నమోదు చేసినట్లు CA లక్ష్మణరావు తెలిపారు. A1 అక్యూజ్డ్ ఈ అమ్మాయితో పెళ్లికి దీన్ని నిరాకరించి దాని కారణం ఏంటంటే ఈ అమ్మాయి తన ఫోటోలను పెడతావు, నువ్వు పెళ్లికి నేను చేసుకున్నాను నన్ను నా మీద ఒత్తిడి చేస్తే నీ యొక్క ఫోటో సెల్ఫ్ పెడతావు అని చెప్పేసి ఆమె భయపెట్టి పెళ్లికి నిరాకరించడం. అదే సమయంలో ఆమె డిగ్రీ అయిన తర్వాత ఒక శ్రీరామ్ కంపెనీలో పనిచేసిన సమయంలో ఈ యొక్క బగాది అనే వ్యక్తి ఈమె ఈ శ్రీరామ్ పనిచేసే సమయంలో ఇంట్లో పరిచయం అయ్యి అదే సమయంలో A1 ఎవరైతే వాసుదేవరు ఉన్నాడో అతను కూడా ఈ పనిచేసిన దగ్గర వచ్చి ఇంటికి గొడవపడుతున్నాం, ఇవన్నీ కూడా ఇద్దరికి ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకొని ఆమె తర్వాత ఫోటోలు కూడా ఈ యొక్క A2 అని ఎవరైతే ఉన్నాడో ఈ A2 కూడా క్యాప్చర్ చేసి ఆమెని భయపెట్టి ఆమెతో కూడా సెక్సువల్గా కాంటాక్ట్ అవ్వడం, సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం, అదేవిధంగా ఆమెని న్యూడ్గా బాత్రూమ్ నుండి న్యూడ్గా ఉండి వీడియో కాల్ చేయమని చెప్పడం, అవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా చేయడం జరిగింది. ఈ రెండు విషయాలు కూడా తెలిసి A3 శివకుమార్ ఇతను కూడా పాతపురం చెందింది, ఇతను ఈ ఇద్దరు విషయాలు కూడా తెలిసి ఈ అమ్మాయితో లవ్ అని ప్రేమిస్తానని చెప్పి అంటపడి అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి లవ్ అఫేర్స్ ఫొటోస్ కూడా ఉన్నాయని అని చెప్పి భయపెట్టి ఈ మూడో వ్యక్తి కూడా A3 కూడా ఆమెతో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడం, ఆమెతో న్యూడ్గా ఫోటోలు కూడా క్యాప్చర్ చేయడం, ఈ విధంగా ఆమె భయపెట్టి సెక్సువల్ ఇంటర్కోర్స్ కూడా చేయడం జరిగింది. ఇదిలో ఉండగా ఒక 15 రోజుల క్రితం ఈ శ్రీకాకుళం చెందిన ఒక వ్యక్తికి సాఫ్ట్వేర్ ఇంజనీర్తో వివాహం కూడా సంబంధించి అప్లై అయింది. ఈ విషయం తెలిసి ఎవరైతే ఉన్నాడో ఈ A3 అనే వ్యక్తి ఈలోపు ఏమైందంటే A3 ఈమె సన్నిహితులు ఉండడం వలన ఆ యొక్క ఎవరైతే ఉన్నాడో పెళ్లి కొడుకు తాలూక జాతకం ఎలా ఉంది, ఇతను పురోహితం కూడా చేస్తుంటాడు అన్నమాట. ఈ A3 అనే వ్యక్తి పురోహితం చేస్తుంటాడు, పురోహితం చేసిన సమయం చేస్తుంది కాబట్టి పంతులు కాబట్టి బ్రాహ్మణుడు కాబట్టి మా జాతకాలు ఎలా ఉన్నాయని చెప్పేసి పురోగతాలక ఫోన్ నెంబరు మొబైల్ నెంబరు అతను డేటా ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబరు ఎప్పుడైతే ఇతను తీసుకున్నాడో ఈ దీని తాలూక ఈమె సాహిత్యం ఉన్న సమయంలో ఎప్పుడైతే సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నప్పుడు అదేవిధంగా న్యూ స్నానం చేస్తున్నప్పుడు న్యూగా వీడియో తీసుకున్న ఫోటోలు అన్నీ కూడా ఉన్నాం అత్తవారింటికి లేకపోతే మామయ్యకి అదేవిధంగా ఆ పెళ్లి చేసుకుంటున్న ఉడ్బి వాళ్ళకి పంపించడం వలన వాళ్ళు ఈ మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి ఈ అమ్మాయిని గట్టిగా ప్రశ్నిస్తే ఈ అమ్మాయి ఈ విషయం ఏదైతే ఈ A1 ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మోసం చేశాడు, ఆ వీడియోలన్నీ కూడా A2 చెప్పడం, A2 వచ్చి కూడా ఇదే విషయాన్ని ఈమె భయపెట్టి ఈమె సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం, అయితే A1 A2 కూడా సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత ఈమె ప్రెగ్నెన్సీ వస్తుందేమని చెప్పి భయపడి కొన్ని ట్యాబ్లెట్స్ని కూడా ఈయన్ని అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె డేట్స్ కంటిన్యూషన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా A3 మీద కూడాను 67 ఏఐడి యాక్ట్ ఏదైతే ఈ యొక్క డిస్మినేషన్ ఈ యొక్క 100 వీడియోస్ అని కూడా ఏదైతే పంపించాడో ఏదైతే మీద కూడా అడిషనల్గా సెక్షన్ కూడా వేయడం జరిగింది.